స్టార్ట్. హలో, నా పేరు సాంబా సాయి కుమార్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సెల్ఫ్ డెవలప్మెంట్. సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే డే ఇన్ అండ్ డే అవుట్ మన కోసం మనము ఎలా కష్టపడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఏం చేసుకోబోతున్నాము. దట్స్ ద బేసిక్ టాపిక్. సెల్ఫ్ డెవలప్మెంట్ అనగానే మ్యాక్సిమం జనాలు ఏం చేస్తారంటే ఒక స్టేజ్కి రాగానే సెల్ఫ్ డెవలప్మెంట్ ఆపేస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ వచ్చింది కథం, బుక్స్ చదవడం ఆపేద్దాము, మనం డైలీ రొటీన్ యాక్టివిటీస్ ఏవైతే కాలేజ్ వర్క్ చేసామో అది ఆపేసాము, దెన్ స్ట్రేట్ అవే మన జాబ్ మీద కాన్సన్ట్రేషన్ స్టార్ట్ అయిపోతుంది, మనీ మీద కాన్సన్ట్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. బట్ సెల్ఫ్ మీద డెవలప్ చేసుకుందాము అన్న ఒక కాన్సన్ట్రేషన్ టోటల్గా మిస్ చేస్తాము. దానివల్ల ఏమవుతుంది అంటే మనం యాక్చువల్ మోటో ఏమైతే ఉందో లైఫ్లో అది టోటల్గా మిస్ అయిపోయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సెల్ఫ్ అనేది మర్చిపోయి డబ్బు వెనకాల ఉరకడము, పరిగెత్తడము స్టార్ట్ చేస్తాము. దెన్ జాబ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాము. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ జాబ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టొద్దని కాదు, బట్ సెల్ఫ్ మీద కనుక మనం కాన్సన్ట్రేషన్ పెడితే డెఫినెట్గా మన ఆర్గనైజేషన్ గోల్స్, ఇండివిజువల్ గోల్స్ అచీవ్ చేయగలుగుతాం. నా సెల్ఫ్ అనగానే ఏం చేయాలి, సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే ఎలా చేయాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏం కష్టపడాలి, ఏం చేయాలనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దీంట్లో 3 పార్ట్స్గా మనం సెల్ఫ్ డెవలప్మెంట్ని డివైడ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మన హోమ్ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సో యూ నీడ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ క్యాన్ బి ఎనీథింగ్. సో దట్ ఈస్ వన్ పార్ట్. సో యూ హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ 45 minutes a day. సెకండ్ పార్ట్ వచ్చేసరికి రీడింగ్ వెరీ గుడ్ బుక్స్. నౌ గుడ్ బుక్స్ అనేసరికి ఇన్స్పైర్ కావడానికి మీరు బుక్స్ చదవచ్చు. దెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద ప్రోడక్ట్, ఏదైనా ప్రోడక్ట్ గురించి కనుక మీరు వర్క్ చేస్తుంటే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సెకండ్ పార్ట్ వచ్చేసి బుక్స్ చదవడము. థర్డ్ పార్ట్ వచ్చేసరికి కొన్ని మోటివేషనల్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేయండి. ఎవ్రీ డే అట్లీస్ట్ 1 hour మన కోసం మనం స్పెండ్ చేసుకోవాలి, మన జీవితం కోసం ఆలోచించాలి. డెఫినెట్గా మన గోల్స్ ఆటోమేటిక్గా అచీవ్ అవుతాయి. మన సబ్కాన్షియస్ మైండ్కి తెలుస్తుంది మనం ఏం చేస్తున్నామో. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం చేసే యాక్టివిటీస్ మీద మనం సెల్ఫ్ డెవలప్మెంట్ అవుతుంటాము. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే మనల్ని మనం డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన గోల్స్ అచీవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.